ప్రాబ్లం లేదు కదా. పురుగుంట శారద ఆకుల సూపర్ రెడ్డి గారు బాబు కాలుడి సార్ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి డ్రిప్ పరికరాలు స్ప్రింక్లర్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, పాత్రికే మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటిది సాధారణంగా ఉద్యానవన పంటలు ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పం పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నిమ్మ తోటల రైతులు ఆయనకు నిమ్మకాయలు చూపించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం. దానివల్ల ఈరోజు బోర్లు వేసుకోవాలన్నా కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకి లోనవుతున్నామని చెప్పి ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వెంటనే కొద్ది గంటల్లోనే జరిగినటువంటి పొదలకూరు బస్టాండ్లో నిర్వహించినటువంటి బహిరంగ సభలో రైతులకు సంబంధించి ఉచితంగా బోర్లు వేయిస్తామని చెప్పి హామీ ఇచ్చి వైఎస్ఆర్ జాతకాల ద్వారా ఈ మండలానికి సంబంధించి దాదాపుగా 1200 మంది రైతులకి ఈరోజు బోరు వేసి ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం వచ్చేస్తున్నాం. ఒకసారి 1200 బోరు వేల్స్ వేయించడం, వాటికి సంబంధించి ఈరోజు మోటార్లు బిగించడానికి కనెక్షన్లు ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతోపాటు డ్రిప్ పరికరాలు కూడా కనుక బిగించుకుంటే చాలా వరకు సబ్సిడీతో ఇచ్చేటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి సంపూర్ణంగా ఈ ప్రాంతానికి సంబంధించి లబ్ధి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దాదాపు 975 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ఆ బకాయిలు చెల్లించకుండా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు వ్యవసాయాల గురించి, రైతు సంక్షేమాల గురించి మాట్లాడేటువంటి మహానాయకులంతా సమాధానం చెప్పాల్సింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి కంపెనీలు ఏదైతే సరఫరా చేశాయో వాటికి రైతు రథాలకి బకాయిలు పెట్టి వెళ్లారు, డ్రిప్కు సంబంధించి బకాయిలు పెట్టి వెళ్లారు. తర్వాత నేను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం పేద రైతులకు సంబంధించినటువంటి డ్రిప్ పరికరాల మీద ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి 5 నుంచి 10 ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి 90% సబ్సిడీస్ ఇస్తున్నాం. ఆ తర్వాత గతంలో రాయలసీమ, ప్రకాశం జిల్లాలకి 50% రైతు వాటా, 50% సబ్సిడీ ఉండేది. మిగతా దగ్గర అన్ని దగ్గర 70% రైతు సంబంధించినటువంటి వాటా ఉంటే 30% సబ్సిడీ ఉండేది. 50% 50% ఉంటే దాన్ని నేను మంత్రి అయిన తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించి 50% ఏదైతే సబ్సిడీ ఉందో 50%ని 70% పెంచి రైతుల వాటా 30% తగ్గించి ఈరోజు రైతులు ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. విరివిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిత్యం డ్రిప్ స్ప్రింక్లర్స్ పరికరణ పంపిణీ కార్యక్రమం అనేటువంటిది వేగం పొందుతుంది, వేగవంతంగా సాగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో రైతులకు అన్ని విధాలు అండగా నిలుస్తాం. అదేవిధంగా జలకళకు సంబంధించి ఇప్పుడు వేసినటువంటి బోర్లకు అదనంగా ఎన్ని బోర్లు అవసరమవుతాయో రైతాంగానికి సంబంధించి అవసరమైనటువంటి అన్ని బోర్లు కూడా వేయడం జరుగుతుంది. వాటికి అవసరమైనటువంటి స్ప్రింక్లర్స్, డ్రిప్ పరికరాలు కూడా అందించడం జరుగుతుంది, పైపులు అన్ని కూడా అందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులందరికీ పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ లబ్ధి చేకూరుతున్నటువంటి రైతులు ఈరోజు ఏదైతే డ్రిప్ పరికరాలు అందుకుంటున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరలా తిరిగి రైతు నారాజుగా వేలుగొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్పష్టంగా ఈరోజు అన్ని విధాల అన్ని రకాల రైతాంగానికి అండగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా అందరికి మనం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.